హలో సంపూర్ణేష్ బాబు గారు అండ్ హాయ్ వసంతి గారు. హాయ్ 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 సో అమ్మా. క్యాలిఫ్లవర్ మూవీ ప్రమోషన్స్ లో అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ బిజీ బిజీగా ఉన్నారు. సో ఏంటంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ మీద? 100% కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు మన హృదయగాలం కొబ్బరి మట్టిలో ఎంత ఎంజాయ్ చేశారో సేమ్ ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తారు. నేను ఆ డైరెక్టర్తో ఎలా ఆ డైరెక్టర్ నాతోటి ఎలా చేయించాడో నెక్స్ట్ మళ్ళీ బా ఆయన గుర్తు చేసేట్టుగా చేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణ సార్ బాగా చేశాడు. కానీ మీ దెబ్బకి అసలు కాలీఫ్లవర్ సేల్స్ ఏ రేంజ్ లో అంటే కాలీఫ్లవర్ ఇలా కూడా వాడచ్చు అని చెప్పి ఈ రోజు నాకు మెసేజ్ వచ్చింది దట్ ఓలా వాళ్ళు 40% పెట్టారు కాలీఫ్లవర్. ఏంటంటే అసలు బాగా వైరల్ అయిన ఆ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే అబ్బా కరెక్ట్ గా మీ వెనకాలే ఉంది చూసాను మాట్లాడుతానో లేదో యాక్చువల్ వెనకాల పోస్టర్ అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ కరెక్ట్ గా మీ వెనకాలే ఉంది. ఏంటంటే ఆ పోస్టర్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అమ్మ నేను ఏం చేయలేను, డైరెక్టర్ గారు చేయమన్నారు చేసా. కాదు అంటే ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అమ్మో అనుకున్నా కొంచెం వాళ్ళు అన్నారు ఏంటి సార్ ఎలా చేశారు అది అసలు అలా మీకు ఎందుకు అనిపించింది? మనకు అలాంటి పోస్టర్ పీకే అవును దీని కింద అన్ని కామెంట్స్ అప్పీకే గారి ఫోటో నా ఫోటో పక్క పక్కన పెడితే అమ్మో ఆయన మహానుభావుడు చాలా పెద్ద నటుడు మనేంటి చిన్న వాళ్ళని తనతో పోల్చారు అనుకున్నా. కానీ మంచి అంటే బాగా వైరల్ అయింది అది. కాకపోతే ఏంటంటే అది కథలో భాగం, ఏదో సినిమాకో లేకపోతే ఏదో దీన్ని హైప్ చేయడానికో అలా చేసింది కదా. ఆ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది, ఆ కాలిఫ్లవర్ ఎందుకు వచ్చింది, తను పట్టుకోవాల్సిన కారణం ఏంటి ఏంది అనేది అది అందులో అది కీలకమైన పాయింట్. ఓకే నిజంగానే అలా న్యూట్ గా నించున్నారండి, అదొక చాలా మందికి ఉన్న డౌట్. అదొకటి నిజమేనా సినిమా పద్ధతిలో తీసాం, సినిమా పద్ధతిలో తీసాం చాలా పద్ధతిగా. ఓకే సో దాంట్లో మేము ఫిల్ చేసుకోవాలన్నమాట, అంటే రియాలిటీ అనుకునే వాళ్ళు రియాలిటీ, గ్రాఫిక్స్ అనుకునే వాళ్ళు గ్రాఫిక్స్, డూప్ అనుకునే వాళ్ళు డూప్ అనుకోండి. కరెక్ట్. కానీ అంటే అంటే బట్ ఒక నట్ మనమే ఉందమ్మా చాలా సినిమాలలో, ఇంకా నా తెలుగు సినిమాలలో నటించిన చాలా ఉన్నాయి. అంటే ఒక నటుడికి ఏ డైరెక్టర్ ఏం కోరుకుంటుండో అది మనం చేయగలిగితే సరిపోద్ది. అదే నా ఆయన అది కోరుకున్నాడు, మన కథ చెప్పినప్పుడు ఆ మ్యాటర్ చెప్పిండు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నాడు, మనకు కొత్తగా అనిపించింది చేసాం అంతే, ఒక యాక్టింగ్ అంతే. ఓకే కానీ ఈ సీన్ షూట్ చేసిన తర్వాత కావచ్చు లేదా పోస్టర్ చూసుకున్న తర్వాత కావచ్చు ఏంటి ఏమనిపించిందండి మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ గురించి? అర్థం కదా షూటింగ్ ఇది సీన్ షూట్ చేసిన తర్వాత మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే కాదు షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది కదా, అప్పుడు ఏమనిపించలే కానీ పోస్టర్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో అమ్మో అనిపించింది. ఓ ఇంత అంటే జనాలు ఇంతగానో మాట్లాడుకోవడం, చాలా మంది నాకు ఫోన్ చేయడం, ఏంటి భయ్యా ఏంటి భయ్యా అనడం, కింద కొంతమంది కామెంట్స్ పెట్టడం, అవి చూసిన తర్వాత ఓ అంటే కొంచెం సాహసంతో కూడుకున్న చేసినవేమో అనిపించింది. ఎనీవే ఆదరించారు. కానీ సంపూర్ణేష్ గారు ఇంకా మీకుండే అభిమానం అసలు అంటే మాక్సిమం కూడా చాలా మంది ఎంత లవ్ చేస్తారంటే అప్పుడు కామెంట్స్ చూస్తాం కదా కింద, అంటే చాలా తక్కువ కింద స్థాయి నుంచి వచ్చి ఇలాగా చూడండి అంత న్యాచురల్ గా అసలు ఎంతమంది అభిమానులు సంపాదించుకుని ఆయన కోరుకున్నది సాధించుకున్నారు, ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. అసలు ఇంత లవ్ ఇంత ఎఫెక్షన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్న తర్వాత? అంటే వాళ్ళు అంత పాజిటివ్గా మాట్లాడడం వల్ల ఒక హ్యాపీనెస్ ఏంటంటే, అంటే వాళ్ళు పెట్టే కామెంట్లలో ఆర్ట్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తిడితే మనం ఏం చేయాలనిపిస్తుంటుంది, ఈ తిట్లని మనం ఎప్పుడో చూసేసాం స్టార్టింగ్లోనే. అది మా హృదయకాలం టీం నుంచి ఒకసారి అంటే నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు మా గురుగారి దగ్గర నుంచి అంటే మనం వేసే స్టెప్పు కొన్ని కోట్ల మందిలో ఉన్న కాంపిటీషన్లో నిలబడాలనుకుంటున్నావు నువ్వు, నాకంటే నాకు యాక్టింగ్ స్కూల్లో చెప్పినటువంటి వాడిని
ఏదో 10 మంది 20 మంది ఓ 10th పాస్ అవ్వాలంటే ఓ 10,000 మంది ఉంటుండొచ్చు. ఫస్ట్ క్లాస్ రావాలంటే 10,000 మంది పోటీ. ఇంకా ఇంటర్ అంటే 20,000 ఉంటారు, డిగ్రీ అంటే అంటే ఎంత ఉంటారు నాకు కొంచెం స్టడీ సెన్స్ తక్కువ. ఎంతున్నా కొంతవరకే దానికి చాలా కష్టపడాలి. అలాంటిది నువ్వు కోట్ల మందిలో నెగ్గాలనుకుంటున్నావు, కోట్ల మందిని మెప్పించాలనుకుంటున్నావు కాబట్టి నీకు చాలా సాత్విక భావం ఉండాలి, చాలా ఒప్పుకు ఉండాలి. మా చిన్నప్పుడు ఉండే తొక్కుడు పండకున్న తోపుకుండాలి అంటారు చూసారా, అలా ఎందుకు అది అలవాటు అయింది. మా నేనుండే సర్కిల్ అవ్వచ్చు అంటే చాలామంది ఉంటారమ్మా. ఇప్పుడు మన కన్నడ హీరో ఉపేంద్ర గారు ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. చాలామంది చాలా సింపుల్గా ఉంటారు. నేను వాళ్ళ దాంట్లో నేను కొంచెం అది నన్ను ఎక్కువ అభిమానించడం వల్ల నేను చాలా ఉంటాను అనుకుంటారు. కానీ ఇది నా లైఫ్ స్టైల్ అంటే ఒక కెమెరా ముందే సంపూర్ణేష్ బాబులా ఉంటాను, తర్వాత నరసింహచారిలా బతుకుతుంటాను. మీరు ఇందాక ఉపేంద్ర గారి టాపిక్ తీశారు కాబట్టి నాకు సడన్ గా మైండ్ లో పునీత్ రాజ్ కుమార్ గారు గుర్తొచ్చారండి. మనం చూసాం రీసెంట్ గా ఆయన చనిపోయిన తర్వాత అసలు అందరూ కూడా లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్, అసలు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు, ఇలా చాలా కమెంట్స్ చూసాం మనం సోషల్ మీడియా వీటన్నిటిలో. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మీకేమనిపించింది, మీకు కూడా ఇలాంటి థాట్స్ ఏమన్నా వచ్చాయా? మహానుభావుడు ఆయన గురించి మాట్లాడడానికి మనం చాలా చిన్నవాళ్ళం. వాళ్ళు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, కొన్ని స్కూళ్ళు మెయింటైన్ చేయడం, అంత అంటే తను అంత ఫిట్గా ఉండి అంత జిమ్ చేసి అది నిజంగా అంటే నేను మొన్న ఎక్కడో విన్నా, నేను దేవుడు నేను చేసే పనులు నువ్వు చేస్తున్నావు ఏంటి, వచ్చేయని కానీ తీసుకెళ్ళాడేమో అనిపించింది. ఎందుకంటే అంటే ఒక మనిషి బతుకుతా అలా బతకాలరా అనిపించింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ అంటే తక్కువ వయసులోనే ఇలా అవుతుంటారు, నిజంగా అది మన దురదృష్టం. అంత మంచి వ్యక్తిని ఆ భగవంతుడు తీసుకెళ్ళాడు. ట్రూ అండి, ట్రూ. వసంతి గారు, మామూలుగా అందరు వసంతి అంటారు, వసంతి అని అంటుంది వసంతి. ఓకే, సో ఎలా వచ్చిందండి కాలీఫ్లవర్ మూవీలో ఆపర్చునిటీ మీకు? ఫస్ట్ ఆడిషన్కి వచ్చాను, సో డైరెక్టర్ గారు స్టోరీ నెరేట్ చేశారు. సో ఫస్ట్ అంజి మూవీ చార్మి గారిది ఉంది కదా, సో క్యారెక్టరైజేషన్ ఇది ఇలా ఉంటుంది ఇందులో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడే నేను క్వైట్ ఇంప్రెస్డ్ అండ్ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసింది సంపూర్ణేష్ బాబు గారు దీంట్లో వర్క్ చేస్తున్నారు అని. ఆ తర్వాత ఇంకా నచ్చింది, ఆ తర్వాత ఈ కాంబో చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇట్స్ అ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సంపూర్ణేష్ బాబు గారితో? ఫస్ట్ డే సెట్ ఎక్స్పీరియన్స్ కొంచెం భయంగానే ఉంది. వెళ్ళి మాట్లాడదామా అంటే హీ వాజ్ లైక్ వెరీ బిజీ విత్ హిస్ ఫోన్. షార్ట్ అయితే షార్ట్కి వెళ్ళొస్తారు, మళ్ళీ హీ వాజ్ వెరీ బిజీ విత్ హిస్ ఫోన్. ఓకే అనుకోని మళ్ళీ బిజీ విత్ ఫోన్ అంటే సార్ నా తల్లి నేను ఫోన్ వాడుతానా అమ్మా, ఇంగ్లీష్లో ఏమేమి చెప్తున్నావు అని భయం వేస్తుంది. ఏం చెప్తుంది షార్ట్ అయిపోవని ఫోన్లో వచ్చి చూస్తుంటాను అదే. ఈ మాట తప్పండి, నేను అంత పెద్ద ఫోను పొద్దున ఒకసారి చూసుకుంటా, షూటింగ్ ఉంటే మధ్యాహ్నం ఒకసారి చూసుకుంటా, సాయంత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. సో నేను అనుకున్నాను ఓకే అట్లీస్ట్ సెకండ్ అయినా మాట్లాడతారేమో అని చెప్పి మళ్ళీ తనే వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత చాలా సెకండ్ డే కూడా సెకండ్ డే కూడా మళ్ళీ ఫోన్లోనే ఉండడం చెప్పలే, సెకండ్ డే మాత్రం వచ్చి మాట్లాడడం అయితే. సంపూ గారు, మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే చక్కనైన ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు మీ యాక్టింగ్ గురించి మీ సినిమాల గురించి వాళ్ళేం చెప్తూ ఉంటారు, మీ వైఫ్ కావచ్చు ఇద్దరు పిల్లలు వాళ్ళు? అంటే ఇంతవరకు మా ఫ్యామిలీలో ఎవరు సినిమా ఇండస్ట్రీలో లేరు. ఫస్ట్ టైం మనం వచ్చాం, వచ్చి మామూలు ఎంట్రీ కాదు, తక్కువ అని 1వ మెట్టు నుంచి 100 మెట్లు కూర్చున్నట్టు కూర్చున్నాం. నాకే దీన్ని ఎలా ఏం చేయాలో అర్థం కాక కామ్గోకుంటా, వాళ్ళకి పాపం ఇంకా అర్థం కాదు. మా అంటే మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు మామూలుగా ఎవరన్నా అడిగినా కానీ మీ డాడీ ఏం చేస్తారంటే సినిమాలో చేస్తారని చెప్తారు. అప్పుడు ఒకళ్ళ పేరు ఏంటి డీటెయిల్స్ అడితే తప్ప పూర్తిగా చెప్పరు. సినిమాలు ఖచ్చితంగా చూసే ఉంటారు కాబట్టి ఇక్కడ బాగా చేసావు నాన్న, ఇది బాగుంది, ఈ సినిమా మాకు నచ్చింది, అలా అలా ఏం చెప్పరా? తక్కువ అంటే అంత అంత ఫుల్ ఫ్లెక్జీగా సినిమాలు చూడడం. వాళ్ళంటే ఊర్లో ఉంటారు సిద్దిపేటలో,
ఇక ఇప్పుడేంటి ఆన్లైన్ క్లాసులు అని, మా పెద్దది 10th పొద్దున్నే స్కూల్ అని, వాటి మీదనే ఎక్కువ అంటే నేను వాళ్ళు చూస్తారు, ఎక్కువ సినిమాలు చూస్తారు, వేరే సినిమాల గురించి చెప్తారు, నా సినిమా గురించి చెప్పరు. మీ పిల్లలకి ఇష్టమైన హీరో ఎవరు మీరు కాకుండా? మా చిన్నదానికి విజయ్ గారు, విజయ్ దేవరకొండ గారు, తమిళ విజయ్ గారు. వాళ్ళిద్దరు ఎప్పుడు పెట్టినా వాళ్ళ స్టేటస్ అవే పెడుతుంటారు. విజయ్ సార్ మా మిస్సెస్ వెంకటేష్ గారి ఫ్యాన్. చేశారంటే వెంకటేష్ గారితో చేయలేదు, అవకాశం రాలేదు, వెయిటింగ్ లో ఉన్నా. సో ఇదే సందర్భంగా మీరు వర్క్ చేసిన హీరోస్ గురించి మాట్లాడుకుంటే మనోజ్ గారితో, రవితేజ గారితో, చాలా మంది హీరోస్ తోటి వర్క్ చేశారు. మీకు బాగా గుర్తుండే ఇన్సిడెంట్లు ఏమన్నా ఉంటాయి ఏదన్నా హీరో తోటి, ఎస్పెషల్లీ రవితేజ గారితో? ఆయన ఎనర్జీ పీక్స్ లో ఉంటుంది, మామూలు ఎనర్జీ కాదు. ఆయన తెర మీద ఎలా ఉంటాడో, బయట మాట్లాడే విధానం అది కూడా ఫుల్ ఎనర్జీ. అంటే హీరోలలో అంత ఎనర్జీగా చూసిన వ్యక్తుల్లో ఇద్దరు, ఒకటి రవితేజ గారు, రెండవది మన బాలయ్యబాబు గారు. సార్ కూడా ఫుల్ ఎనర్జీగా ఉంటాడు. బాలకృష్ణ గారితో ఏ సందర్భంలో? ఎక్కువ 2-3 ఫంక్షన్స్ లో కలిసా. ఓకే, సంపరేష్ గారు ఎలా ఉన్నారు, మంచి బాగా పలకరిస్తారు. ఇండస్ట్రీలో చాలా మంది సంపు అంటే మనవాడ్రా అన్నట్టుగా ఇష్టపడతారు. వాళ్ళందరు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంకా మనం నిలబడున్నాం. సో రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి రాజా ది గ్రేట్ మూవీలో ఏదన్నా వర్క్ చేసేటప్పుడు మీకు బాగా అనిపించిన విషయాలు కావచ్చు, లేదా అక్కడ జరిగిన ఏదైనా మెమరీస్ లాంటివి ఏమన్నా ఉన్నాయి? సాంగ్ వెళ్ళగానే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, సాంగ్లో మీది స్పెషల్ ఎంట్రీ ఏంటి అంటే సరే అని చెప్పాను. డైరెక్టర్ గారు కలిసి మాట్లాడిన తర్వాత రవీనంద్ కలిసి మాట్లాడినప్పుడు అన్నాడు, బాగుంటుంది సంపు ఒకసారి చేయన్నాడు. సరేనా మీరు చెప్తే చేస్తా అని చెప్పేసి చేసిన దానికి నాకు కూడా మంచి పేరు వచ్చింది. అంటే అంత పెద్ద సినిమాలు చేసావు అన్నట్టు, చిన్న సాంగ్లోనే చేశాం కానీ రవెన్న చాలామంది ఆర్టిస్టుల మధ్యన హ్యాపీ. అదొకటి మనోజ్ అన్న సినిమాలు కరెంట్ తీగలో సన్నీ లేన్ గారు పక్కన చేయడం, రెండోది దేవదాసులు చేయడం, నాని అన్న పక్కన, నరేష్ అన్న పక్కన, అంటే ఇలా చెప్తున్నాగా వీళ్ళందరూ మనోడు అని చూసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ మొత్తంలో అసలు సన్నీ లియోన్ గారి పక్కన ఓకే సంపూర్ణేష్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు, న్యూస్ బయటకి రాగానే అసలు ఓ మొత్తం బీభత్సమైన ట్రెండింగ్ అయిపోయింది. అసలు మీకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఇలా సన్నీ లియోన్ గారు మీ మధ్య పేరుగా ఒక అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు మీకేమనిపించింది అప్పుడు? నిజంగా చెప్పాలంటే అప్పుడు సన్నీ లియోన్ తెలియదు నాకు. ఓకే, ఆమె అంటే మామూలుగా ఎవరికి చెప్పినా అవాక్ అవుతారు, ఏ సన్నీ లియోన్ తోటి అంటారు, నేను షాక్ అని ఎవరు చెప్పినా ఇంత షాక్ అవుతారు ఏంటో. తర్వాత మోహన్ బాబు గారు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు తను కూడా అడిగాడు, ఏమయ్యా తెలుసు అంటే గురుగారు తెలియదు అని. ఓకే అన్నాడు. ఆ రోజు గురుగారు కూడా ఉండే, ప్రామిస్ తెలియదు, తర్వాత తెలిసింది. కానీ మనోజ్ అన్నతో వర్క్ ఎక్స్పీరియన్స్ మంచిది ఇప్పటికీ. అంటే నేను నటుడు అవ్వడానికి ఇన్స్పిరేషన్ మోహన్ బాబు గారు. అంటే చదువుకునే టైంలో ఆయన డైలాగులు చెప్పడం డిఫరెంట్గా చెప్తాడు కదా, అలా ఉంది హృదయకాలేని డబ్బింగ్ చెప్పేటప్పుడు అందరి వయస్సు వచ్చేటి తెలియకుండా, శ్రీహరి గారి వయస్సు, మోహన్ బాబు గారి వయస్సు, ప్రకాష్ రాజు గారి వయస్సు. అది చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే మిమిక్రీ వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది అనే విషయం తెలియదు నాకు. హృదయకాలం డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్ట్ గారు సంపూర్ణ ఎవరైనా మిమిక్రీ చేస్తామంటే అవునన్నాను, బాధ్యత ఎడగొడుతుంది, ఫస్ట్ నీ గొంతు ఏదో గుర్తు పెట్టుకోవాలి. అస్సలు గుర్తుండేది నా గొంతు ఏదో అనేది. దానికోసం చాలా కష్టపడ్డా. ఒక అంటే నాకు సినిమా యాక్టింగ్ చేయడానికి నాకు కష్టం అనిపించలేదు, డ్యాన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేసిన కష్టం అనిపించలేదు, ఫైటింగ్ చేయడానికి కష్టం, ఇవన్నీ ఒకరు చేసి చూపించి దాన్ని అది చేయమంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా డబ్బింగ్ ఒకరు చెప్పి చూపించారు కదా, అది నేనే చెప్పాలి కాబట్టి అదొకటి ప్రాబ్లం. ఇందులో క్యాలిఫ్లవర్లో 2 గెటప్లు, ఏది యాండీ ఫ్లవర్, యాండీ ఫ్లవర్ క్యాలిఫ్లవర్. యాండీ ఫ్లవర్ గొంతు కోసము డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు.
తను కొంచెం సర్దార్ పాపారాయుడులో బ్రిటిష్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఒక 4-5 క్యారెక్టర్లు చూపించింది నాకు. అల్లూరి సీతారామరాజులో బ్రిటిష్ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు కొన్ని పాత సినిమాలో రెఫరెన్స్ చేయించు. గురు హీరో గారు ఏదన్నా ఒక వాయిస్ పట్టుకుని ఇది ఎదొద్దు, కొంచెం ఎలాగైనా సరే ఆ ఇంగ్లీష్ మిక్సింగ్ ఏమది వాట్ హ్యాపెన్ అదే అది నాకు బాగా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు మీ మిమిక్రీ టాలెంట్ ఏమన్నా ఒక 2-3 చూడొచ్చండి, మోహన్ బాబు గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు. అంటే మోహన్ బాబు గారితో ఒకటే ఇంకా బాగా తల్లి చెల్లి గల్లీలు నేను సిల్లీ నా కొడుకును సందులు సరవయ్య బంధులు గురవయ్య అడిగితే నాకు ఎట్టు ఇది ఒక ప్రాక్టీస్ అంటే ఇమాజినేషన్. శ్రీహరి గారిదే ఉన్న అది పెద్ద డైలాగు అంటే అది కొంచెం ఇప్పుడు రావట్లేదు. రిలీజ్ ఉంది ఈ 24 తారీఖున కాలిఫ్లవర్ తెస్తున్నాడు అంటే బాగుండేది రాను నా వాయిస్ తెలియక. సో ఈ టాలెంట్ ఎప్పుడైనా షూట్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా చూసారండి? లేదండి, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడు కూడా నేను షాకింగ్ గా ఇలానే చూస్తున్నా, ఓహో ఇంత ఇంత ఉందా అని. అసలు షూటింగ్ లో అయితే అసలు ఇవన్నీ ఏం చూపించలేదు. అసలు అంతే ఇంకేం సరదాగా ఉంటారు, బట్ ఇలాంటి టాలెంట్ అయితే పెట్టలేదు. ఫైన్. యా సంపు గారు, ఇందాక సన్నీ లియోన్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే మోహన్ బాబు గారు కూడా ఒక టైంలో అక్కడ మెన్షన్ చేసినట్టు గుర్తు నాకు, చుట్టుపక్కల ఇంతమంది వచ్చేసే వాళ్ళు క్రేజ్ ఇది అదని. అది ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? నేను ఒక 2 డేస్ చేశాను ఆర్ఎఫ్సీలో చేశాను. బయట చేస్తే ఫుల్ జనాలు వచ్చే ఉంటారు అందరు కదా, గురుగారు అక్కడే ఉంటాడు, మనోజ్ అన్న వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఆర్ఎఫ్సీలో జరిగింది. ఏం చేశాను సార్, రాజమౌళి గారి ఒక ట్వీట్ తోటి హృదయ కాలయం వైరల్ అయిపోయి అక్కడి నుంచి బ్యాక్ సినిమాల మీద సినిమాలు అఫ్ కోర్స్ ఖచ్చితంగా మీ స్వయం కృషి మీ హార్డ్ వర్క్ అన్నీ కూడా కలిసి ఈరోజు సంపూర్ణేష్ బాబు గారు పొజిషన్లో ఉన్నారు. బట్ రాజమౌళి గారిని ఒక 2-3 టైమ్స్ మీట్ అయ్యారు. నిజంగా ఇలా సంపూర్ణేష్ బాబు వ్యక్తి నిలబడ్డది అంటే నిజంగా దానికి కారణం నేను గురుగారు రాజమౌళి గారు ఒక్క ట్వీట్ తోటి అసలు ఎక్కడికో తీసుకెళ్ళారు. మహానుభావుడు కలిసారు 2-3 సార్లు కలిసారు. ఫస్ట్ టైం అంటే హృదయ కాలయం తర్వాత ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు రాజమౌళి గారిని ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. మీరు థ్యాంక్స్ లాంటిదో అదే ఆయన గురుగారు నమస్తే అని చెప్పేసి దాన్ని జస్ట్ బ్లెస్సింగ్ తీసుకుంది. నేను సబ్బు బాగున్నాం ఫస్ట్ టైం చేసి. ఓకే అండ్ ఇప్పుడు రాబోతున్న 3RRR కావచ్చు, అలానే పుష్ప మూవీ కావచ్చు, వీటి మీద మనం పోస్టర్స్ సాంగ్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు మూవీ కానీ RRR మన భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ ఆచార్య అంటే ఇవి అంటే ప్రతి అందరూ ఏంటి ఏంటి అని ఆలోచిస్తారు. ఈ సినిమాలన్నిటికీ నేను ఒక ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తాను, సంపూర్ణ బాబుగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తాను. అండ్ అలానే సంపూర్ణేష్ గారు మీరు అసలు అంటే ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఇమీడియట్గా స్పందించడం అంటే అసలు అమౌంట్ ఖచ్చితంగా మీకు తగ్గట్టు దాన్ని 1 lakh అనుకోండి 2 lakh ఏదైనా సరే ఫస్ట్ రెస్పాండ్ అయ్యే హీరోలలో మీరు ఖచ్చితంగా ఉంటారు. దీని మీద కొన్ని కొన్ని సార్లు కమెంట్స్ కూడా చూస్తుంటా, అంటే ఎలా అంటే సంపూర్ణేష్ గారే ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు, వీళ్ళేంటి ఇంతే ఇచ్చారు అంటే మిగతా హీరోలతో అలా కంపేర్ చేసుకోండి ఒక్కొక్కసారి. అది నెగిటివ్ వర్షన్ అనుకోండి, ఫైన్ అది పక్కన పెడితే ఇలా అంటే దీని వెనకాల ఏమన్నా రీజన్ ఉందనుకోండి. పెద్దవాళ్ళు స్పందించిన తర్వాతే నేను చాలా చిన్నగా అంటే నా వంతు ఇస్తున్నా అంటే వీళ్ళు నా మీద చూపించే అభిమానం నేనే ఫస్ట్ స్పందించింది అంటే మా మహానుభావులు చాలామంది మనం అంతా ఉడతా కన్నా చిన్నవాళ్ళం మనం. కరోనా టైంలో కూడా
వాళ్ళు చేసిన దాంతో మనం చేసింది చాలా చిన్నది. అందరు చేశారు, ఒక వీళ్ళు వాళ్ళనే కాదు, కాకపోతే సినిమా వాళ్ళు అందరికీ తెలుసుంటారు కాబట్టి చేసిన చేసిన తొందర తెలుస్తారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయిపోయింది, కొంతమంది ఎంతోమంది అందరు చేస్తున్నారు. ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా ఏంటి అసలు మనిషి లైఫ్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది కొంచెం అందరూ ఆలోచిస్తారు. అలానే మీ సింప్లిసిటీ గురించి మాట్లాడుకుంటే ఏంటండి, రైతు బజార్కి వెళ్ళిపోతారు కూరగాయలు తీసుకోవడానికి, మార్కెట్కి వెళ్ళిపోయి వస్తువులు కొనేస్తూ ఉంటారు, ఏంటది అంటే నేను తెచ్చేది ఎవరికి కాదు కదా, మా ఫ్యామిలీ, మా వైఫ్, మా పిల్లలు, మా మదరు. అది నాకు పెద్దగా ఏమనిపించదు. నేను మా ఊర్లో సిద్దిపేటలో, మా ఊర్లో అసలు నన్ను ఎవరు పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇంకా మా ఊరు నన్ను చారిలాగానే చూస్తారు. ఏదో సినిమాలు పోయిన సినిమాలు చేస్తున్నట్టు సిద్దిపేట టౌన్లో కూడా అంతే. వాళ్ళు నేను కూరగాయలకి వెళ్ళిన సరే ఇప్పుడు ఏం షూటింగ్ లేవా ఏం చేస్తారని పలకరించి అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు మేము మీరు మా దగ్గర కూరగాయలు కొంటారంటే కూడా నమ్మరు సార్, నిజం సార్, అబ్బాయి ఫోటో దిగుతారు సార్, సార్ మాతో ఫోటో దిగండి అంటారు. నాకు అది పెద్దగా అయ్యి అంటే అదే పెద్ద గొప్ప అనిపించింది. ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఎప్పుడన్నా షూటింగ్ కి టైం అవుతూ ఉంటే ఆటో లేదు, వాళ్ళు వెహికల్ పంపిస్తారు, కంపెనీ వెహికల్స్, సినిమా కంపెనీ వెహికల్స్ ఉంటారు. నేను ఒకవేళ నాకు డ్రైవరు ఎవరు లేకపోతే బస్సుకి వెళ్ళిపోతాను, అది అంత ప్రాబ్లం కాదు. ఫస్ట్ సేఫ్ జర్నీ ఆర్టీసీ బస్సు ఎక్కి అంటే 2 అవర్స్లో నేను నా కార్ అయినా 2 గంటలు పడుతుంది, బస్సు అయినా 15 నిమిషాలు అట్లా వెళ్ళిపోతుంది. అంతే, వెళ్ళాల్సిన ప్లేస్ ముఖ్యం కానీ ఎలా వెళ్ళామన్నది ముఖ్యం కాదు. సూపర్ అండి, నైస్ నైస్. అంటే ఈ నెగటివ్ కమెంట్స్ కూడా స్టార్టింగ్లో అంటే అటాక్ వరకు వెళ్ళింది అప్పుడు ఇదంతా ఉండింది కదా, వాటిని ఎలా తీసుకున్నారు ఆ టైం? అంటే వాళ్ళు ఏదో చదువుకునే పిల్లలు తెలియక ఏదో ఆవేశంలో తొందరపడ్డారు. అది నేను చెప్పే కదా, అంటే కోట్ల మందిలో మనం నెగ్గాలనుకున్నప్పుడు చిన్న చిన్న కామ జరుగుతుంటాయి, వాటి కోసం ఆగిపోకూడదు, వెళ్తే అవి అయితే ఊహించకూడదు. ప్రతిరోజు ఒక గొప్ప దినం, ఈరోజు నవ్వుతూ బతికినా రేపు నవ్వుతూ బతుకుతున్న కాన్ఫిడెన్స్ అంతే. సపూర్ నేష్ గారు బాగా అభిమానించే హీరో ఎవరు మన తెలుగు ఇండస్ట్రీలో? ఎందుకు నేను అభిమానించే, నన్ను అభిమానించే, మీరు అభిమానించే హీరో? అంటే నాకు ఫస్ట్ నుంచి మోహన్ బాబు గారి డైలాగుల వల్ల నేను నాకు ప్రియ, నాకు చిరంజీవి గారు కన్నడలో ఉపేంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్. అంటే వాళ్ళు చూసినప్పుడు అది నాకు కలుగుతుందా అంటే లక్షల మందికి కలుగుతుంది. వీళ్ళంటే నాకు బాగా ఇష్టం. సాయి అన్న, సాయి ధర్మ తేజ్ అన్న, మనోజ్ అన్న, చాలామంది. పవన్ కళ్యాణ్ గారిలో బాగా నచ్చే విషయం ఏంటి అంటే, బాగా నచ్చే విషయం అంటే ఆయన ఒకటేని కాదు, చాలా చాలా చెప్పకపోతే చాలా ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు కాలీఫ్లవర్ సీలో, కాలీఫ్లవర్ సీలో నాకేం అర్థం కాదు ఏంటి కింద క్యాప్షన్, మీ క్యాప్షన్ సీలో రక్షతి రక్షిత, సెల్లో వెరైటీగా మగవాళ్ళ ఫీలింగ్ గురించి, మీకు జరిగిన అన్యాయం గురించి. అంటే లిటరల్లీ చెప్పాలంటే సంపూర్ణేష్ బాబు గారు రేప్ అయ్యారు. అదే అదే కరెక్టే కదా, అదే కదా పాయింట్ సినిమాలో, సినిమాలోనే నేను చెప్పింది కూడా. సో దానికి తిరగబడి ఒక ప్రొటెస్ట్ కాలీఫ్లవర్ మూవీ అంటే అంటారు, పాయింట్ అయితే అదే అంటారు. ఓకే ఫైన్. సో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఏమి ఉండబోతున్నాయి అండి మూవీలో? చాలా ఉంటాయి, చెప్పాను కదా, బ్రిటిష్ గెటప్, కొత్త గెటప్, కొత్త స్టైల్. అంటే మనం ట్రిపుల్ రోల్ చేసాం కదా, 7 పాపాలు 7 హండ్రెడ్ దీంట్లో డబుల్ రోల్ అండ్ ఫ్లవర్ క్యాలిఫ్లవర్, అసలు ఆ గెటప్ చేసుకున్నప్పుడే నాకే చాలా ఇంట్రెస్టింగ్. దాని తర్వాత క్యాలిఫ్లవర్ గెటప్, దాని తర్వాత
తనకు అన్యాయం జరిగినప్పుడు తను పోరాటం చేసే విధానం, అంటే నార్మల్ పీపుల్గా పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి తను పడే కష్టాలు అలా చాలా, అంటే ప్రతి మీకు ప్రతి అరగంటకు 20 నిమిషాలకు కథ టర్న్ అవుతుంటుంది. మంచి సాంగ్స్ అంటే కథకు అమ్మ కథ ఇలాగే ఉంటుంది అనుకున్నప్పుడు అందమైన సాంగ్ రావాలి దానికి. ఈ ఆ కథకు ఆ క్యారెక్టర్కు ఈ అమ్మాయి బాగా సెట్ అయింది, బాగా చేసింది. సాఫ్ట్ క్యారెక్టర్ అంటే ఒక అల్లరి ఒక ఒక ఏమంటారు హైపర్ యాక్టివ్ ఒక అమాయకుడు, అమాయకుడికి ఒక ఇట్లా డిఫరెంట్ ఉన్నటువంటి ఒక ఆపోజిట్ అద్భుతంగా చేసినటువంటి అమ్మాయి వసంత్. అంటే ఆ ఎనర్జీ కానీ ఆ చలాకితనం ఆ చిన్న చిన్న అది చాలా బాగా చేసింది. సో దీంట్లో కూడా కానివ్వంటరా కానివ్వండి అసలు మీమ్స్ అవి నిజంగా ఎన్ని చోట్ల ఎన్ని యూజ్ చేస్తారు అసలు. ఇప్పటికి చూస్తుంటే ఎక్కడో చోట అదృష్టం అమ్మాయి కాల్చుకునేది ఒకటి చేతుల మీద అనిపించేది షూటింగ్ చేసిన దానికి ఎడిటింగ్ డబ్బింగ్ చేసుకున్న దానికి సినిమా రిలీజ్ అయిన దానికి సరే ఏదో నా నవ్వుకున్నారు అందులో నవ్వుకున్నారు నా రోజు జరిగింది సినిమా వన్ వీక్ నడిచింది మంచి ఇట్టు పెట్టా అనుకున్నా కానీ ఇప్పటికీ అందులో నుంచి సీన్లు ప్రతి క్షణం గుర్తు చేయడం అనేది ఎంత లక్. ఇప్పుడు ఉదయకాలం సీన్ కూడా ఎక్కడో చోట గుండె తయారు చేయడం, దాని గుండె తయారు చేసే స్ట్రగుల్కి వేరే పార్ట్ వేసి చేయడం, సింగం 1 2 3లో ఫైట్ చేసి AK-47 అలాంటి సీన్ ఇప్పటికీ రన్ అవుతుంటే దాని తర్వాత అలాంటి ఏమన్నా మళ్ళీ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంటే ఈ సినిమాలో ఉంది. ఆల్రెడీ పోస్టర్ ట్రెండ్ అయిపోయింది ఈ సినిమాలో అలాంటి అలాంటి మళ్ళీ ట్రెండ్ అయితే ఓకే. నాకు తెలిసి రేపు ఎన్నో సాంగ్ రిలీజ్ చేస్తారు, ఆ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. మా మీమర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు మంచి మంచి మీమ్స్ చేయడానికి. నైస్ అండ్ ఫైనలీ వసంతి గారు మీరేం చెప్తారు అబౌట్ ద మూవీ? అబౌట్ ద మూవీ ఫుల్ ఎంటర్టైన్ మూవీ. సో 26th థియేటర్స్కి రాబోతుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ అస్. ఆబ్వియస్లీ మీరు సంపూర్ణేష్ బాబు గారి ముందు మూవీస్ చాలా సపోర్ట్ చేశారు, దానికన్నా ఎక్కువ 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 కావాలి మాకు ఈ మూవీతో. సో యా, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నవంబర్ 20 థ్యాంక్ యూ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ చూసి బాగా ఎంటర్టైన్ అయ్యి మూవీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.